కేబినెట్ లోకి ముస్లిం నేత వస్తారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి మంత్రివర్గ విస్తరణపై ఆశలు రేపుతున్నాయి. ఉగాది తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చు అన్న ఊహాగానాలతో పార్టీలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. మంత్రి పదవి వచ్చేదెవరికి ఊడేదెవరికి అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీలో జరగబోయేది మంత్రివర్గ విస్తరణ లేక పునర్వ్యవస్థీకరణ? జరిగేది ఏదైనా సీఎం వ్యాఖ్యలతో మళ్లీ టీడీపీ నేతల్లో ఆశలు చిక్కించాయి. విజయవాడలో ముస్లింలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు త్వరలోనే మంత్రి మండలిలోకి ముస్లింలు వస్తారని అన్నారు. చొరవ తీసుకుంటాం, ఇప్పుడే పెద్దలు కూడా నాతో ఉన్నారు. జనాబ్ సయ్యద్ గారు చెప్పినప్పుడు ముస్లిం మినిస్టర్ కూడా ఒకరుంటే బాగుంటుందని చెప్పారు. తప్పకుండా ముస్లిం మినిస్టర్ ఎప్పుడూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారు. మళ్ళీ తొందరలోనే ముస్లిం మంత్రిని మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మొన్నే ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చాం, తొందరలోనే మీరు ఒక ముస్లిం మంత్రిని కూడా చూస్తారు. అదే కాదు, అన్ని పదవుల్లో ముస్లిం సోదరులకి న్యాయం జరిగే విధంగా అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంత్రివర్గ విస్తరణపై ఇటీవల కాలంలో ఇంత సూటిగా సీఎం చంద్రబాబు మాట్లాడలేదు. త్వరలో ముస్లిం ఒకరు మంత్రి పదవిలోకి వస్తారు అంటే ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ ఖాయమని చెప్పకనే చెప్పారు. నేనుతో ఇన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు బాబు బయటతో బలం చేకూరింది. పార్టీలోని సీనియర్లు, ఎమ్మెల్సీలు, వలస వచ్చిన నేతలు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. బలమైన కేబినెట్ ఉండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారు. పనిచేయని వారిని తొలగించి పనిచేసేవారికి మంత్రి పదవి కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో మంత్రి పదవి ఉండేదెవరికో ఊడేదెవరికో అనే చర్చ మొదలైంది. అయితే మంత్రి పదవి రేసులో చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పటికే కేబినెట్ లో యనమల, నారాయణ ఇద్దరు ఎమ్మెల్సీలు ఉంటూ మంత్రి పదవుల్ని పొందారు. వీరితో పాటు మరికొందరిని కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. వైసీపీ నుంచి వలస వచ్చిన వారిలో ఇద్దరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఒక ముస్లిం నేతకు, ఒక ఎస్టీ నేతకు మినిస్టర్ పదవి ఇవ్వవచ్చని అంటున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో 20 మంది మంత్రులు ఉన్నారు. సంఖ్యాపరంగా ఇంకో 6గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఉగాది తర్వాత మంత్రివర్గం విస్తరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పదవుల పంపిణీ అంటే అన్ని రకాల సమీకరణాలని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు ఎవరికి సై అంటారో, ఎవరికి నై అంటారో అనే సస్పెన్స్ నడుస్తోంది. విస్తరణ జరిగే వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగనుంది.